ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. తిరుచానూరు క్షేత్రంలో శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం. తిరుమల వసంత మండపంలో ఘనంగా కార్తీక మాసం విష్ణు పూజ ప్రారంభం. ఆగమోక్తంగా విష్ణు సాలిగ్రామాలకు అభిషేకాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి నీరాజనాలు. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి దేవి పంచమి తీర్థ మహోత్సవం. తిరుమల శ్రీవారి నుంచి అందాల అలమేలు మంగమ్మకు సార. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య స్వామి హోమం. అలిపిరి ధ్యానారామంలో వేదోక్తంగా రుద్రాభిషేకం. చంద్ర ప్రతిష్ఠిత శివలింగంగా వినితికెక్కిన పుణ్యధామం పశ్చిమ గోదావరి జిల్లా గుణిపూడిలో కొలువైన సోమేశ్వరాలయం. విశేష కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజ అవరోహణంతో ఆగమోక్తంగా ముగిశాయి. ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించింది. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువదీర్చి మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించి ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు యాగశాలలో వైదిక క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో ధ్వజారోహణం సందర్భంగా ఆహ్వానించిన సకల దేవతలను తిరిగి యథాస్థానానికి పంపడమే ధ్వజ అవరోహణంలోని ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో గజధ్వజ పటాన్ని అవరోహణ చేసి కుంభంలోని దేవతాహ్వానాన్ని మూలవర్లకు సమర్పించి కుంభ ప్రోక్షణ జరిపారు. తరువాత టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, జేఈఓ పి బసంత కుమార్లు అర్చకులకు బహుమానం అందజేశారు. కార్తీక మాస దీక్ష విష్ణు పూజ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం తిరుమల వసంతోత్సవ మండపంలో విష్ణు సాలిగ్రామ పూజలు వైభవంగా జరిగాయి. ఆది వరాహ క్షేత్రంగా పేరొందిన తిరుమలలో వసంత మండపంలో శ్రీ భూ వరాహ స్వామి వారి సుందర మూర్తులు కొలువైన వేదికను పుష్పశోభితంగా తీర్చిదిద్దారు. అనంతరం వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేసి వైఖానస ఆగమోక్తంగా పూజలు చేశారు. అర్చకులు శ్రీ మహావిష్ణువు ప్రార్థన, అష్టదిక్పాలక అర్చన, నవగ్రహ ప్రార్థనతో పలు రకాల క్రతువులను మంగళకరంగా పూర్తి చేసి విష్ణుశాలి గ్రామాలకు సంప్రదాయ అభిషేకాలను నిర్వహించారు. ఆపై వేద పారాయణంతో స్వామి అమ్మవార్లకు సాలిగ్రామాలకు మహామంగళ హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఖాన సాగమ పండితులు నల్లూరి వెంకట మోహన రంగాచార్యులు పురాణాల్లో విష్ణు వైభవాన్ని రమణీయంగా వివరించారు. Yeah.
తిరుపతిలోని శ్వేత భవనంలో 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను టిటిడి ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ దేశంలో మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు సహకార రంగంలో అగ్రపథంలో ఉన్నాయని టిటిడి ఎంప్లాయీస్ బ్యాంక్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. శ్రీ పద్మావతి దేవి పంచమి తీర్థ ఉత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో రమణీయంగా జరిగాయి. ఈ ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టిటిడి ఏకాంతంగా నిర్వహించింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం తిరుమల శ్రీవారి నుంచి అమ్మవారికి సారెను తీసుకువచ్చారు. ఆపై ఆగమోక్తంగా అమ్మవారికి చక్ర తాళ్వార కూసినపన తిరుమంజనం నిర్వహించి కనుల పండుగగా చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అమ్మవారి ఉత్సవ వైభవాన్ని తిలకించిన భక్తజనం ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడారు. చక్కని తల్లికి చాంగుబళ అని అన్నమయ్య ఎంత మధురంగా శ్రీవారి దేవేరి స్వామివారి ఇష్టసఖి శ్రీ పద్మావతి దేవిని తనిని తీరా కీర్తనా కైంకర్యంతో సేవించి పరవశించాడు. ఆనాటి ఆ మధుర రసానుభూతి నేడు తిరుచానూరులో తిరిగి ఆవిష్కృతమైంది. అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ పద్మావతి దేవికి పంచమీ తీర్థ వేడుకలు శోభాయమానంగా జరిగాయి. శ్రీనివాసుడు పట్టపురాణి శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను మంగళప్రదాయకంగా స్థపన మండపంలో వేంచేపు చేసి పాంచరాత్ర ఆగమోక్తంగా క్రతువులను పూర్తి చేశారు. విశేషించి స్థపన మండపాన్ని వివిధ రకాల పుష్పాలు పండ్లు తోరణాలతో పచ్చని ప్రకృతి నందనవన సోయగాలు విరబూసేలా సుందరంగా తీర్చిదిద్దారు. ఆ దివ్య సౌగంధాల మండపంలో ఆ హరిదేవేరి సుదర్శన చక్ర తాళ్వార్లకు అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా స్థపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా ధూపదీప నివేదనలు హారతులు సమర్పించారు. ఆపై యథావిధిగా వాహన మండపం వద్ద ఏర్పాటు చేసిన పుష్పాలంకృత నీటి తొట్టెలో చక్రస్నాన ఘట్టాన్ని మహత్తరంగా పూర్తి చేశారు. అంతకుముందు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి టిటిడి అధికారులు సారెను అందజేశారు. ముందుగా శ్రీవారి సన్నిధిలో అమ్మవారి సారెకు పూజలు నిర్వహించారు. అనంతరం టిటిడి జియ్యంగార్లు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ సారెను తీసుకుని మాడవీధుల్లో ఊరేగింపుగా బేడి ఆంజనేయ స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ టిటిడి ఈఓ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డికి సారెను అందజేశారు. ఆపై సోపాన మార్గం గుండా సారెను అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చి శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతరం
అదనపు ఈవో సారెను తిరుపతి జేఈఓ బసంత్ కుమార్కు గరుడ కూడలి వద్ద అందజేశారు. అక్కడి నుంచి అంబారిపై అమ్మవారి సారెను ఊరేగింపుగా అధికారులు తిరుచానూరుకు తీసుకువచ్చారు. ఆపై తిరుచానూరు ఆలయ ప్రధాన ద్వారం వద్ద టీటీడీ చైర్మన్ ఈవోలు అమ్మవారి సారెను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పద్మావతిదేవికి సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి అమూల్యమైన కానుకను సమర్పించారు. 3 లక్షలకు పైగా విలువ చేసే బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరు ఆలయంలో చైర్మన్ దంపతులు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి అందజేశారు. అనంతరం పంచమి తీర్థం సందర్భంగా నిర్వహించిన స్నపన తిరుమంజనంలో అమ్మవారికి కాసుల హారాన్ని అలంకరించారు. తిరుమలలోని నాదనీరాజన మండపంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం కార్తీక పురాణం విష్ణు వైభవం ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం అధ్యాపకులు మారుతి పురాణాల్లో విష్ణు భగవానుడి తత్వాన్ని, అదేవిధంగా కార్తీక మాసంలో దామోదరుడి ఆరాధన ఫలితాలను సవివరంగా తెలియజేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి తిరుమలలోని తన కార్యాలయంలో భగవద్గీత సంపూర్ణ హనుమాన్ చాలీసా స్పీకింగ్ పుస్తకాలను ఆవిష్కరించారు. చూపు లేని వారు, చదువు లేని వారు, వయసు పైబడిన వారు సైతం ఇందులోని అంశాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఈ పుస్తకాల ద్వారా లభిస్తుంది. నచ్చిన భాషను ఎంచుకుని ఆ భాషల్లో ఈ పుస్తకాల్లోని విషయాలను తెలుసుకోవచ్చు. న్యూఢిల్లీకి చెందిన హయోమ సంస్థ ఈ పుస్తకాలను రూపొందించగా సేఫ్ షాప్ ఆన్లైన్ సంస్థ వీటిని మార్కెటింగ్ చేస్తోంది. అఖిలాండకూటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని దివ్యాశీసులతో తిరుమలలోని నాదనీరాజన వేదికపై భగవద్గీత పారాయణం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. భగవద్గీత పఠనం శ్రవణం సర్వపాపహరణమని ఐతిహ్యం. ఈ నేపథ్యంలో కరోనా నుంచి సకల ప్రాణకోటిని కాపాడమని భగవంతుణ్ణి వేడుకుంటూ తిరుమలలో నిత్యం గీతా పారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా గురువారం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని శ్లోకాలను డాక్టర్ కుప్ప విశ్వనాథ శర్మ విశ్లేషణ చేశారు. ఆపై డాక్టర్ యు కాశీపతి సోమయాజీ శ్లోకాలను పారాయణం చేశారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కర్ర ఉదయ్ భాస్కర్ కృష్ణాష్టకాన్ని రమ్యంగా గానం చేశారు. ఆపై యథావిధిగా క్షమాప్రార్థన భగవత్ సమర్పణ మంగళా శాసనాలను పూర్తి చేశారు. తిరుపతిలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని యాగశాలలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచెపు చేశారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవాచనం, సోమస్కంద పూజ, సూర్య పూజ, యాగ యాగీశ్వర పూజ, ప్రధాన వేదిక అర్చన, దేవతావాహనం పూర్తి చేసి శ్రీ సుబ్రహ్మణ్య త్రిసతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాలను నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరి ధ్యానారామం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమ్రోగింది. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్తీక మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ఆచార్యులు డోలి సుబ్రహ్మణ్య శర్మ నేతృత్వంలో సంకల్ప పూజ, గణపతి పూజ తదితర క్రతువులతో వేదోక్తంగా రుద్రాభిషేక క్రతువు జరిగింది. పలు రకాల ద్రవ్యాలతో మహాదేవునికి నమక చమక పురుష సూక్తాదులతో కనుల పండుగగా అభిషేక సేవను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కార్తీక మాసం సందర్భంగా భాగ్యనగరంలోని ఇస్కాన్ మందిరాల్లో కార్తీక దామోదర పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బంజారా హిల్స్ లోని స్వర్ణ దేవాలయంలో హరే రామ హరే కృష్ణ వ్యవస్థాపకులైన శ్రీ ప్రభు పాద స్వామి వారి ఉత్సవమూర్తికి 108 కలశాలతో పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. అలాగే శంషాబాద్ ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో శ్రీరామచంద్ర స్వామి వారికి సీతమ్మ వారికి సహస్ర కలశాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీర స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పుణ్య నది తీర్థాలు పరిమళ ద్రవ్యాలతో సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. చెన్నై నగరంలోని టీటీడీ సమాచార కేంద్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆగమోక్తంగా ఏకాంతంగా టీటీడీ బ్రహ్మోత్సవాలను నిర్వహించింది. ఈ క్రమంలో గురువారం ఆలయంలోని స్వామివారి సన్నిధి నుంచి అర్చకులు అమ్మవారి సారెను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి చక్ర తాళ్వారుకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆ తరువాత శాతుమర నిర్వహించాక చక్ర తాళ్వారుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాళంలో నింపిన పవిత్ర జలాలతో చక్రస్నానం జరిపారు. కడప నగరంలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామి విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ విరూపాక్షేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పాలు పెరుగు తేనె చక్కెర కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తరువాత దివ్య భరణాలు పరిమళ భరత పుష్పాలతో అలంకరణలు చేసి విల్వార్చనలు చేశారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వత కోటయః మహబూబ్ నగర్ పట్టణంలోని పరిమళగిరి గుట్టపై కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిలింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారి మూల బృందావనానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల మంగళ ద్రవ్యాలతో బృందావనానికి అభిషేకాలు చేసి పుష్పమాలలు వెండి కవచంతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మంగళహారతులు సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ పట్టణంలోని శివాలయం ప్రాంగణంలో గల కుమారస్వామి సన్నిధి అభిషేక సేవతో పరిమళించింది. మంగళకరమైన రోజు కావడంతో కుమారస్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులే స్వయంగా పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. తరువాత పలు రకాల పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి మంగళహారతులు అందజేశారు. మనఃకారకుడు చంద్రుడు ప్రతిష్ఠించిన మహాలింగమే సోమలింగం. ఈ పంచారామం పశ్చిమ గోదావరి జిల్లా గుణిపూడిలో నెలవై సోమేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. చంద్రుడి షోడశ కళలను ఆధారంగా చేసుకుని అమావాస్య ముందు ఇక్కడి సోమేశ్వరుడు నలుపు వర్ణంతో పౌర్ణమి ముందు శ్వేతవర్ణంలో భక్తులకు దర్శనమివ్వటం విశేషం. కార్తీక మాసం సందర్భంగా ఈ దివ్య దేవాలయ విశేషాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి భీమవరంలో ఈ సోమేశ్వర స్వామివారి దేవస్థానం నెలకొని ఉంది. పరమేశ్వరుని ఆత్మలింగం 5 భాగాలుగా భిన్నమై దేవతలచే 5 క్షేత్రాలలో ప్రతిష్ఠించబడింది. ఆ 5 క్షేత్రాలలో ఒకటి మనం వీక్షిస్తున్న సోమారామం. పావన గౌతమీ తీరంలో విలసిల్లుతున్న చక్కని గ్రామం గునుపూడి భీమవరం. అందమైన కొలను కొలనుగట్టున కోవెల ఈ గ్రామానికి మణిహారంలా భాసిల్లుతున్నాయి. పావన గోదావరి తరంగాల తేలియాడే మలయమారుతం ఈ కోవెల శిఖరాలను తాకి పరవశించి సోమేశ్వరుని ధ్వజస్తంభ చిరుగంటలను కదిలించి శివశివాయని శివలీలా గానాలను నలుదిక్కులకు ప్రసరింపచేస్తోంది. ఈ పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించగానే మనస్సు అంతర్ముఖమై పరమేశ్వర సామీప్య సాన్నిధ్యాలను అనుభవిస్తుంది. మాటల కందని భక్తిభావాలు ముప్పిరుగుని ముకుళితమైన హృదయం శివశరణాగతిని కాంక్షిస్తుంది.
చంద్రుడిచే స్థాపించబడిన ఈ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ఎత్తైన గాలిగోపురం ఈ కోవెలకు కిరీటంగా భాసిస్తూ శివమహిమా లహరిని దిగంతాలకు వ్యాపింపజేస్తోంది. ఈ గాలిగోపురంపై అనల్ప శిల్పకళ గోచరిస్తోంది. చాళుక్య శిల్పులు తమ భక్తి ప్రపత్తులను శిల్పాలుగా మలచి ఇక్కడ చక్కగా ప్రతిష్ఠించారు. ఎత్తైన కవాటాలతో ఉన్న ఈ గాలిగోపురం తర్వాత ధ్వజస్తంభం భక్తులకు దర్శనమిస్తోంది. ఈ సోమేశ్వర స్వామి వారి ఆలయానికి అందమైన ముఖమండపం అమరింది. ఈ ముఖమండపానికి ఆవల అందమైన గర్భాలయంలో లింగస్వరూపుడై అర్చనాదులను అందుకుంటున్నాడు సోమేశ్వర స్వామివారు. చంద్రునిచే ప్రతిష్ఠించబడిన ఈ సోమేశ్వరుని సూర్యభగవానుడు కూడా సేవించడం మరొక విశేషం. ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలలో సూర్యకిరణాలు ఈ సోమేశ్వరుని స్పృశించి అర్చిస్తాయి. ఇలా సూర్యచంద్రులిద్దరి పూజలు స్వీకరించే ఈ స్వామి మహిమ వర్ణనాతీతం. భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం 2 అంతస్తులుగా నిర్మించబడింది. క్రింద శ్రీ సోమేశ్వర స్వామి వారు కొలువై ఉండగా పై అంతస్తులో శ్రీ అన్నపూర్ణదేవి కోవిల కట్టబడి ఉంది. శ్రీ సోమేశ్వర స్వామి వారిని దర్శించిన భక్తులు శ్రీ అన్నపూర్ణ అమ్మవారిని దర్శించి మృక్కులను తీర్చుకుంటారు. శ్రీ అంబా, శ్రీ అంబాలిక అనే దేవతా స్త్రీలు ద్వారపాలకులుగా ఉన్న ఈ గర్భాలయంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి కూడా కొలువు తీరి ఉంది. ఈ తల్లిని సేవించే భక్తులు ఇష్టకామ్యాలను నెరవేర్చుకుంటారు. శ్రీ పార్వతీదేవి కోవెల పరమేశ్వరుని పట్టపురాణి అయిన జగన్మాత ఈ కోవెలలో పార్వతీదేవిగా కొలువై ఉంది. అభయప్రదాయనిగా త్రిశూలధారి అయి అలరారుతోంది. నిత్య కుంకుమార్చనలతో విరాజిల్లే ఈ పెద్ద ముత్తైదువ దర్శనం సకల శుభాలను కలిగిస్తుంది. శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయానికి అనుసంధానంగా శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి ఆలయం వెలసి ఉంది. చతుర్భుజుడైన జనార్దనుడు శంఖచక్ర గదాయుధాలను ధరించి అభయహస్తంతో దర్శనమిస్తున్నాడు. ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తున్న ఈ స్వామివారు ఈ క్షేత్ర పాలకుడిగా కొనియాడబడుతున్నాడు. ఈ ప్రాంగణంలోనే శ్రీరామ భక్తాగ్రేసరుడు సాక్షాత్ శివస్వరూపుడైన హనుమంతుడు కొలువుదీరి ఉన్నాడు. మూలస్థానంలో 2 ఆంజనేయ స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. ఈవైపు నాగశిలలు, మరొక వైపు నవగ్రహ మండపం, ఇంకొక వైపు సూర్యనారాయణ స్వామి, ఇటు కుమారస్వామివారు కొలువులు దీరి ఈ ఆలయానికి మరింత శోభను కల్పిస్తున్నారు. పరమ పవిత్రమైన పంచారామాలలో ఒకటిగా చంద్రభగవానుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించిన భక్తులకు మహదానందం కలుగుతుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, 7 కొండలవాడు నెలవైన తిరుమల క్షేత్రంలో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తిరస భరితంగా నిర్వహిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల కళాకారులతో పాటు వివిధ ప్రాంతాల కళాకారులు ఉత్తమోత్తమైన కార్యక్రమాలను ప్రదర్శిస్తూ తిరుమలేశ్వరి సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తిరుపతికి చెందిన ఆముక్త మాల్యద సుషమ భక్తి సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.